मार्निंग एवरीबडी वेलकम टू मई करें क्लीनिक वीडियो कामन कंप्लेंट मन डॉग ओनर्स मंदे पेट तिटर लेदी अच्छे चाल कंप्लेंट आ पेट तक चाल रीजन उ मे फीवर उइजेशन उड़ी तरह मन ने बैड हैबिट्स वाले तिंसार सर तीन सो दाने बटे मन कुछ ये रीजन वाले तीन दाखी वाड़े वीडियो नचते लाइक शेयर फस्ट सब्सक्रेबा तरह डाउट सेक्शन डाउट कमेंट सेक्शन नेक्स्ट वेट वीडियो तीन ट्राई ओके फर्स्ट थिंग फर्स्ट कंप्लेंट मन अंदर मत तिंती आगे फर्स्ट थिंग मन नोट तो बेटने अलवाई एपड़े चेत अलवास्ो अेजी की तैयार होती अस्त मन चत तप तुम को मंदिर डाग ओनर्स ना रोड वार मूद वारोल बेटे तेनवेज तिंतर वेजिटेरियन डयट तीन अंकनी एपड़ा सर दाखिल नो चतने अलवा चय अभी मन एंक तिटर लेदने मन कारण काने ट्रीटमेंट आकल पड़े सिरप्स को डाक्टर चवरल नोटी डे स्क्रोल मतलब चूडी ओके फस्ट थिंग मन डाग तेटे फस्ट दिन चुनी मन डिप्लीन ने తర్వాత ఫుడ్ కూడా రైట్ టైం అవ్వాలి ఎప్పుడు పడితే మీకు గుర్తొచ్చినప్పుడు ఫుడ్ పెట్టేది కూడా కుదరదు ఒక పర్టికులర్ టైం లో పెట్టుకోవాలి మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ నైట్ అట్లా 4 టైమ్స్ పప్పీ స్టైల్ లో పెట్టాలి అడల్ట్ వచ్చిన తర్వాత 2 సార్లు పెట్టుకొని సరిపోయింది మ్యాక్సిమం ఏదైనా 3 టైమ్స్ పెట్టుకోవాలి దాని తర్వాత కంప్లీట్ గా వెజ్ డైట్ మీద కూడా మెయింటైన్ చేయకూడదు అట్లా మెయింటైన్ చేసినా కూడా దానికి న్యూట్రిషన్ అందదు వెజిటేరియన్ డైట్ డాగ్స్ కి అంటే బేసిక్ గా కార్నివోరస్ కార్నివోరస్ అంటే నాన్ వెజిటేరియన్ డైట్ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంటుంది కాబట్టి వెజిటేరియన్ డైట్ మీద పెట్టినప్పుడు దానికి ఆకలి సరిగా ఉండదన్నమాట తర్వాత యానిమల్ ప్రోటీన్ మీరు ఎక్కువ ప్రయారిటీ ఇవ్వాలి యానిమల్ ప్రోటీన్ అంటే చికెన్ ఫిష్ మీట్ ఫిష్ పెట్టినప్పుడు జాగ్రత్త ముళ్ళు లేకుండా తీసి పెట్టాలి అది కూడా ఇంపార్టెంట్ అది గొంతులు అడ్డం పడితే మళ్ళీ హాస్పిటల్కి పరిగెత్తాల్సి వస్తుంది సో ఈ నాన్ వెజిటేరియన్ డైట్ మీద మీరు మెయింటైన్ చేసుకోవాలి వెజిటేరియన్ డైట్ లో ఏంటంటే దానికి ప్లాంట్ ప్రోటీన్ ఉండదు ఏంటంటే న్యూట్రియంట్స్ సరిగా అందవు ఎసెన్షియల్ అమైనో యాసిడ్స్ అందవు అన్నమాట తర్వాత డాగ్స్ కి ఏంటంటే ఎక్కువ వెరైటీ ఆఫ్ ఫుడ్స్ కూడా మనం ఎక్కువ ఆఫర్ చేయకూడదు అదికని దాని పారిటబుల్ ప్రోటీన్ రిచ్ డైట్ మనం ఇవ్వాలి తర్వాత పెరిగే వయసులో ఏంటంటే మెయిన్ గా కమర్షియల్ డైట్ ఇవ్వాలి చాలా మంది ఏంటంటే ఏది పెట్టే అది మనం పెట్టేస్తాం కమర్షియల్ డైట్ పెట్టడం వల్ల ఏంటంటే గ్రోత్ పర్ఫెక్ట్ గా వస్తుంది తర్వాత ఏం పెట్టాలో ఏం పెట్టకూడదు అనేది కూడా మనకి తెలుస్తుంది తర్వాత ఫుడ్ ఎలర్జీస్ ఆర్ వెరీ కామన్ ఇన్ డాగ్స్ అందుకని నేను చెప్పేసి మనం ఆ ఫుడ్ ఎలర్జీ గనుక ఉంటే డాక్టర్ని కన్సల్ట్ చేసి ఏం వల్ల దానికి ఫుడ్ ఎలర్జీ వస్తుందని ఐడెంటిఫై చేసి దాన్ని అవాయిడ్ చేయాలి తర్వాత సెలెక్షన్ ఆఫ్ ఫుడ్ లో డిఫరెంట్ ఫుడ్స్ ని మనం ఫీడ్ చేసి ఏది బాగా తింటుందని దాన్ని మనం ఎక్కువ పెట్టడానికి ట్రై చేయాలి మెయిన్ గా ఏంటంటే గ్రోయింగ్ స్టేజ్ లో మీకు చెప్పినట్టుగా కమర్షియల్ డైట్ ఇవ్వాలి తర్వాత అన్నెసరీగా ట్రీట్స్ కూడా ఎప్పుడు పడితే అప్పుడు ఇవ్వకూడదు మన వాళ్ళు ఏంటంటే ఇంట్లో ఎప్పుడు గుర్తొస్తే అప్పుడు వేసేస్తారు కదా ట్రీట్స్ అది తిన్నా కూడా సరిగా ఆహారం తీసుకోవాలన్నమాట సో ట్రీట్స్ కూడా పర్టికులర్ టైంలోనే ఇవ్వండి ఫుడ్ కూడా పర్టికులర్ టైంలోనే ఇవ్వండి తర్వాత డిఫరెంట్ సిరప్స్ మీకు చెప్తాను అవి రాసుకోండి మామూలుగా ఏంటంటే డైట్ ఇంప్రూవ్ ఆకలి పెరగడానికి ఒకటి లివ్ 52 సిరప్ లివోఫెరాల్ లివోటాస్ లివ్జీ వన్ డ్రాప్స్ ఈ డ్రాప్స్ అయితే 10 డ్రాప్స్ మార్నింగ్ 10 డ్రాప్స్ ఈవినింగ్ ఇవ్వచ్చు ఈ ఏదైనా కానీ 5 ml వేయచ్చు లేదు చిన్న పొమేరెట్ సైజ్ అయితే కొంచెం లాబ్రడార్ గ్రేట్ డేన్ రాట్ విల్లర్ అట్ అయిపోతే 10 ml వేయచ్చు ఈ సిరప్స్ అన్ని డైజెషన్ ఇంప్రూవ్ చేయడానికి పనికొస్తుంది తర్వాత డైజెషన్ ఇంప్రూవ్మెంట్ కి సిరప్స్ ఉన్నాయి డిజీ ప్లస్ సిరప్ కూడా డిజిటోన్ ఇది కూడా ఫైనల్ ఇవ్వాలి వస్తే డైజెషన్ ఇంప్రూవ్ అయ్యి ఆకలి పెరుగుతుంది అన్నమాట తర్వాత ప్రోబయాటిక్స్ కూడా ఇచ్చుకోవాలి ప్రోబయాటిక్ సిరప్స్ కూడా వాడుకోవాలి ప్రోబయాటిక్స్ లాక్టోబాసిల్లస్ ఆ ప్రోబయాటిక్స్ వాడుకుంటే ఏంటంటే కొంచెం ఆకలి పెరగడానికి ఉపయోగం ఉంటుంది లాక్టోబాసిల్లస్ ఉంటుంది అన్నమాట అంటే దాన్ని గట్వెల్ పౌడర్ అంటారు ఇది కూడా 5 మార్నింగ్ 5 గ్రామ్ ఈవినింగ్ ఒక స్పూన్ మార్నింగ్ ఒక స్పూన్ ఈవినింగ్ ఫుడ్ లో వెళ్ళేసేది గట్వెల్ పౌడర్ ఇది వెంకీస్ ఫార్మా వాళ్ళది అన్నమాట వాడది మంచి కంపెనీ వెంకీస్ కంపెనీ వాళ్ళది గట్వెల్ పౌడర్ మార్నింగ్ 5 గ్రామ్ ఈవినింగ్ 5 గ్రామ్ ఇది వాడేటట్టు అయితే ఈ ప్రోబయాటిక్స్ ఏముంటాయంటే లాక్టోబాసిల్లస్ ఉంటుంది న్యాచురల్ గా డైజెషన్ ఇంప్రూవ్ చేస్తాయి అన్నమాట దాన్ని స్పొర్లాకర్ పౌడర్స్ కూడా వస్తాయి మీకు ఏదైతే మామూలుగా హ్యూమన్ లో దొరికేదే స్పొర్లాకర్ అని ఉంటాయి గట్వెల్ పౌడర్ దొరకలేదు అనుకోండి స్పొర్లాక్ వాడండి స్పొర్లాక్ లో కూడా లాక్టోబాసిల్లస్ ఉంటుంది అన్నమాట నేచురల్
లాక్టోబాసిలస్ శాచెట్స్ లో వస్తుంది. ఒక ప్యాకెట్ 5 రూపాయలు 10 రూపాయల లోపే వస్తుంది కాస్ట్ అది. అది వాడండి, అది మార్నింగ్ ఒక ప్యాకెట్, ఈవినింగ్ ఒక ప్యాకెట్ ఫుడ్ లో కలపండి. స్పుర్ లేకపోతే మన హ్యూమన్ లో వాడేది ఇది. మామూలుగా మోషన్స్ వచ్చినా కానీ వాడొచ్చు ఇది. తర్వాత డైజెషన్ తక్కువ ఉన్న ఆకలి పెరగడానికి స్పుర్ లాక్ గట్టువల్ పౌడర్స్ వాడుతుంది. డిజిటల్ డిజి ప్లస్ వన్, వీటన్నిటి కూడా మీకు ఆకలి ఇంకా తింటలేదండి, ఎన్ని వాడాము ఇంకా తింటలేదంటే దేర్ ఈస్ అనదర్ ప్రొడక్ట్ అని మీకు చెప్తాను రాసుకో. అదేంటంటే సింపుల్ యాక్టివ్, సింపుల్ యాక్టివ్ సిరప్. సింపుల్ యాక్టివ్ అంటే సిప్లా కంపెనీ వాళ్ళది. తర్వాత యాక్టివ్ క్యూక్ అని కూడా ఉంది. ఈ యాక్టివ్ క్యూక్ సిరప్ కూడా 5 ml ఫైనల్ ఏజ్. తర్వాత సైపాన్ డ్రాప్స్, సైపాన్ డ్రాప్స్ అనేది చిన్నపిల్లలు వాడతారు. చిన్నపిల్లలు కూడా ఇదే ప్రాబ్లం వస్తుంది. మన మనుషుల్లో చిన్నపిల్లలు ఏది పెట్టినా తినరు, ఆకలి ఉండదు. అందుకని సైపాన్ డ్రాప్స్ కనుక 5 to 10 drops మార్నింగ్ మధ్యాహ్నం ఈవినింగ్ కనుక నోట్లో వేసామంటే ఆటోమేటిక్గా చచ్చినట్టు తిట్టదు. అంటే మీరు ఎందుకు తింటలేదు అనేది ఫస్ట్ కూడా మీరు చూసుకోండి. ఫీవర్ ఉన్న తిందు, ఇండైజెషన్ ఉన్న తిందు, ఒకసారి టెంపరేచర్ చెక్ చేసుకోవాలి. ఫీవర్ ఉన్న తిన్నప్పుడు ఏదైతే మనం యాంటీబయాటిక్స్ వాడుకోవాలి. వాడుకున్న తర్వాత లివర్ టానిక్స్ నేను చెప్పిన ఈ సిరప్స్ అన్ని వాడుకుంటే ఆటోమేటిక్గా తింటాం అనేది జరుగుతుంది. డాగ్ తినకపోవటం అంటే ఉండదు, మనం నేర్పించే విధానాన్ని బట్టే ఉండదు. ఎప్పుడు పడితే స్నాక్స్ వేయటం, ట్రీట్స్ వేయటం, పర్టికులర్ టైంలో దానికి ఆడేటప్పుడు కమాండ్, మీ కమాండ్ ఏందనుకోండి డాగ్ కమాండ్ విన్నప్పుడు ఒక ట్రీట్ ఒకటి ఇవ్వండి. అంటే నాకు కమాండ్ ఇని వాళ్ళు పెర్ఫామ్ చేసేటట్టు అయితే ట్రీట్ నాకు వస్తుందని దానికి తెలియాలి, అప్పుడే ఇవ్వండి. అంతేగాని ఫుడ్ పెట్టక ముందు ట్రీట్స్ వాడటము, తర్వాత స్నాక్స్ పెట్టడము చేస్తే ఏంటంటే ఆకలి దానికి చనిపోద్దు, అప్పుడు తిండి తిన్నాం మనం. సో ఈ పాయింట్స్ అని సిరప్స్ అని జాగ్రత్తగా వాడుకుని డాగ్ని మనం ఆటోమేటిక్గా తినేటట్టు చేయొచ్చు. ఇంకొకటి మీకు ఇందా ముందు చెప్పినట్టుగా చేతితో పెట్టమని మాత్రం దయచేసి చేయమాట. ఇట్స్ వెరీ వెరీ డిఫికల్ట్ టు గెట్ రిడ్ ఆఫ్ దట్ హ్యాబిట్. హ్యాబిట్ మానిపించడం అనేది మాత్రం చాలా కష్టం. ఎందుకంటే నా సర్వీస్లో నేను ఎన్నో డాగ్స్ కొన్ని మందలు ఉండేది మీ గుంటూరులో కూడా. ఎట్లా మానిపించాలంటే నా హత కాదండి, ఇంపాసిబుల్ మనం మానిపిస్తాం. దాని మీద కూడా ఒక వీడియో చేశాను నేను, చూడండి. ఆకలి మనం నో హ్యాండ్ ఫీడింగ్ని ఎట్లా మానిపించాలా వీడియో చేశాను, చూడండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కానీ నేను ఆన్సర్ చేస్తాను. నెక్స్ట్ వీడియోస్ దేని మీద కావాలో కూడా చెప్పండి. కాకపోతే మీరు అడిగే టాపిక్ నలుగురికి ఉపయోగపడే టాపిక్ మీరు అడగండి, చేస్తే దాన్ని యూస్ఫుల్గా ఉండాలి. ఓకే, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటాను. లైక్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ టైం చూసే కూడా 10 మందికి షేర్ చేయండి. షేర్ చేస్తే కనుక డాగ్ ఓనర్స్కి నేను పెట్టే వీడియోస్ వారానికి ఒకటి పెట్టవచ్చు, రెండు పెట్టవచ్చు. ఒకటి మ్యాక్సిమం ట్రై చేస్తాను 2-3 వీడియోలు పెట్టడానికి. మీకు యూస్ఫుల్గా ఉపయోగపడే వీడియో చేయడానికి నేను ట్రై చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.